అమరావతిలో భూముల కొనుగోలుకు సంబంధించి మీడియాపై హైకోర్టు ఆంక్షలు విధించడం మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి షేక్ సలీం అన్నారు. గురువారం తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు కొండపల్లి ధర్మరాజు చౌదరి ఆధ్వర్యంలో పాత్రికేయులు ధర్నా నిర్వహించారు. మీడియా స్వేచ్ఛను కాపాడాలని మీడియాపై ఆంక్షలు సరికాదంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేసి హైకోర్టు తీర్పుకు నిరసన తెలిపారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ సలీం మాట్లాడుతూ అమరావతి భూకుంభకోణ వ్యవహారంపై ఏసీబీ వద్ద రాష్ట్ర మాజీ న్యాయశాఖ అధికారితో పాటు పలువురిపై దాఖలైన కేసు వివరాలను బయటపెట్టడంపై నిషేధం విధిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం సరికాదన్నారు. ఏసీబీ నమోదు చేసిన ఎస్ఏఆర్ వివరాలను మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడా ప్రసారం చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం మీడియా స్వేచ్ఛకు ఆటంకం కలిగించి ప్రజలు సమాచారం తెలుసుకునే అవకాశం లేకుండా చేయడమేనన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియా పని సమాచారాన్ని సమాజానికి అందజేయడమని ఆ బాధ్యతను నిర్వర్తించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంచేందుకు వీలుగా పునరాలోచన చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో పాత్రికేయులు అప్పసాని సోమరాజు, వారణాసి శ్రీనివాసరావు, ఆరుమిల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాజధాని అమరావతి భూకుంభకోణ వ్యవహారంలో హైకోర్టు తీర్పు మీడియా స్వేచ్ఛకు భంగం కలిగేలా ఉంది. ఎందుకంటే మీడియా స్వేచ్ఛకు భంగం కలిగితే మీడియా అంతా హైకోర్టులో మీడియా స్వేచ్ఛను కాపాడాలని చెప్పి హైకోర్టుని కోరడం జరుగుతుంది. కానీ అదే హైకోర్టు ఈ మీడియా స్వేచ్ఛను హరించలేక తీర్పుని ఇవ్వడం చాలా బాధాకరం. మీడియాలో ఏ మీడియాలో కూడా ఈ భూకుంభకోణంపై ఎటువంటి వార్తలు రాకూడదని, ఎటువంటి వార్తలు ప్రసారం చేయకూడదని చెప్పి తీర్పుని ఇవ్వడం చాలా, అంటే ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను హక్కును హరించేలా ఉందని చెప్పి భావించడం జరుగుతుంది. కాబట్టి వెంటనే హైకోర్టు తన యొక్క తీర్పుని పునఃసమీక్షించుకొని ఈ హైకోర్టు ఈ మీడియా స్వేచ్ఛకి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, అదేవిధంగా పెదపూడి ప్రెస్ క్లబ్ నుంచి కోరడం జరుగుతుంది. వెంటనే దీనికి సంబంధించి ఇక్కడ పెదపూడి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, అదేవిధంగా పెదపూడి ప్రెస్ క్లబ్ సంబంధించి పాత్రికలు అందరూ కూడా ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. అనంతరం పెదపూడి తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించారు.